అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా అక్కడ వ్యాపారం పరిశ్రమలు సరిసమానంగా ఉండాలి. కానీ 2014 కు ముందు తెలంగాణలో దుర్భిక్ష పరిస్థితులు ఉండేవి. నీళ్ల కోసం భూములు నోళ్లు తెరుచుకొని ఎదురు చూసేవి. చుక్క నీటి కోసం రైతన్న ఆకాశం వైపు చూడాల్సి వచ్చేది. దీంతో తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయింది. ఇక ఈ జీవితం ఇంతే అనే దైన్య పరిస్థితుల్లోకి తెలంగాణ రైతాంగం వెళ్లిపోయింది. అప్పుడే ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ మదిలో అద్భుతమైన ఆలోచన ఉద్భవించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దాని పేరే కాళేశ్వరం ప్రాజెక్ట్. అదే తెలంగాణకు జీవనధారగా మారుతుందని భావించారు. అకుంఠిత దీక్షతో 4 ఏళ్ల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ భారీ నిర్మాణం నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. ఈ ప్రాజెక్టును నిర్మించి తీరాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ పనిచేస్తుంటే కొంతమంది దీనిని అడ్డుకోవడానికి కోర్టులను ఆశ్రయించారు. కానీ సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి ముందు ఆ ఆటంకాలన్నీ దూదిపింజల్లా తేలిపోయాయి. కోర్టుల్లో సైతం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. అన్ని ఆటంకాలను దాటుకొని పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టుతో బంజరు భూముల్లో నీళ్లు పరవళ్లు తొక్కాయి. 100 కిలోమీటర్లు ప్రయాణించిన కాళేశ్వరం నీరు ప్రజల జీవన విధానాన్ని సమూలంగా మార్చివేశాయి. నీటి సమస్య తీరడంతో గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఉత్సాహం ఉల్లాసం వెల్లివిరిసింది. రైతుల ఆదాయం పెరగడంతో అప్పటి వరకు తమ పిల్లలను పనులకు పంపిన రైతన్నలు ఇప్పుడు చిన్నారులను బడికి పంపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావం మొత్తం రాష్ట్రంపై పడిందని చెప్పాలి. గ్రామాల్లో స్వయం ఉపాధి పెరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ వికాసం దిశగా అడుగులు వేయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ సంకల్పానికి ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటి చెబుతోంది.